हेलो फ्रेंड्स, ఈ రోజు మన ఛానల్లోని ఒక డిఫరెంట్ డిష్ చూడబోతున్నానండి. ఇప్పటి వరకు మీరు అది చూసుండ్రు. చాలా హెల్తీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం స్వీట్ షాప్లోని చాలా వరకు మనం స్వీట్స్ మిస్ అవుతున్నాం కదా, సో ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా స్వీట్ షాప్లో స్వీట్సే అక్కర్లేదని అంటారు. మరి టేస్టీ డిష్ చూసేద్దామా. ఈ డిష్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రోజే క్రియేటివిటీస్. మీరే కానీ నా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి, సబ్స్క్రైబ్ క్లిక్ చేసి, అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి అది క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg కోవా తీసుకున్నానండి. మనకి ఇక్కడ డైరీలో దొరుకుతుంది కదా పచ్చి కోవా, సో అది తీసుకున్నాను. ఇప్పుడు మనం దీంతో ఈ రెసిపీ చేయబోతున్నాం. ఈ పచ్చి కోవాని నేను ఒక ప్యాన్లోనే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పచ్చిగా ఉంటుంది కదా, సో దీన్ని ఒకసారి మనం ప్యాన్లో వేసుకొని కలుపుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోతుందండి. ఆ తర్వాత మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ రెసిపీ తయారు చేసుకోవచ్చు. అయితే చూస్తున్నారు కదా, మనం ఫస్ట్లో చూసినప్పుడు కొంచెం గట్టిగా ఉన్నది, అలాగా ఆ వేడికి అందులో ఉన్న వెన్న అది కరుగుతూ కొంచెం పలచబడింది మన రెసిపీ. ఇలాగ పలచబడింది కదా, కానీ ఇంకొక విషయం అండి, మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇది ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పలచబడిన తర్వాత 1/2 cup వరకు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. దీనివలన మనం వేసుకున్న కోవాకి కొంచెం థిక్నెస్ వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మిల్క్ పౌడర్ తోటి. సో ఈ విధంగా చూడండి, థిక్ అయ్యింది కదా. ఇప్పుడు నేను ఇందులో మరింత అందంగా కనిపించడం కోసం కొద్దిగా యెల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి, లైట్ యెల్లో కలర్. చూడండి ఇప్పుడు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగానే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేస్తున్న కొద్దీ ఒక 5 to 10 minutes వరకు మిక్స్ చేస్తుండాలి. తర్వాత కొంచెం థిక్ అవుతుంది బ్యాటర్. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఇది నేను షుగర్ తోటి మిక్స్ చేసుకున్న యాలకులు కనుక వైట్గా కనిపిస్తుంది. దీనివల్ల కోవా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత చూస్తుండండి, ఇప్పుడు కళాయిని వదులుతుంది కదా కోవా, అంటే ఆల్మోస్ట్ మంది కంప్లీట్ అయిపోయినట్టే. ఎడ్జెస్లో కూడా లైట్గా నెయ్యిలాగా ఆటలుగా స్పిల్ అవుతుంది కదా, సో వదులుతుంది కదా. ఈ విధంగా మనకి కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి చాలా స్మూత్గా ఉంది టెక్స్చర్. ఇప్పుడు ఇది చాలా వేడివేడిగా కూడా ఉన్నది, సో నేను దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక 15 minutes తో చూపిస్తున్నానండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కిందకి మీదకి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇది కొంచెం గట్టిపడింది ఇందాకటి మీద. సో ఇలాంటప్పుడు నేను కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. 1/2 cup షుగర్ పౌడర్ వరకు వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ అయితే మనకి ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది, షుగర్ అయితే మెల్ట్ అవ్వదండి సరిగ్గాన. అలాగని స్టవ్ మీద ఉంటుండగానే మనం షుగర్ యాడ్ చేసుకుంటే అది బాగా మెల్ట్ అయిపోయి ఇంకా కొంచెం లూజ్ అయిపోతుందండి, అందుగురించి అప్పుడు యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లోని ఒక 10 minutes వరకు పెట్టుకుందాం. ఇక్కడ నేను మీకు 10 minutes తర్వాత చూపిస్తున్నానండి. ఇంకో ఈ విధంగా పొడి పొడిగా అయ్యింది, కొంచెం డ్రైగా అయ్యింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది మనం చేసుకోవటానికి. ఇప్పుడు ఇందులోని ఒక పార్ట్ నేను తీసుకుంటున్నాను, ఒక బౌల్లోని తీసుకొని దానికి కలర్ ఇవ్వడం కోసం ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం యెల్లో కలర్ ఇందాక యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ అండి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేదంటే లేదు. కానీ స్వీట్ షాప్స్లో కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా, అదే విధంగా నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ దాంట్లోని నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ బాగా చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బాల్స్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ యెల్లో కలర్ తోటి లైట్గా బాల్ చేసుకొని ఈ విధంగా చిన్న ఉండలు చేసుకోవాలండి. అవి చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా మధ్యలోని ఒక చిన్న హోల్ లాగా పెట్టి ఈ గ్రీన్ బ్యాటర్ ఏదైతే ఉన్నదో అది ఫిల్లింగ్ చేసుకోవాలి, అంటే స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత బాల్ చేసుకొని దానికి నీట్గా మంచిగా షేప్ ఇవ్వాలి. షేప్ ఇచ్చిన తర్వాత లైట్గా కొద్దిగా ఇలా ఒత్తుకోవాలన్నమాట, యాపిల్ లాగా కనిపించేలాగా. సో ఈ విధంగా అయిపోయింది కదా, ఇదే విధంగా నేను మిగతా బాల్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను.
सो ई विधंगा मन की एक्कुव टाइम पट्टदंडी पेद्द श्रमे उंडदु इंट्लो उन्न इंग्रीडियंट्स तोटे आल्मोस्ट मनकि रेडी अयिपोतुंदी ओकवेळ कोवा एक्कड दोरुकुतुंदी डैरीलो एक्कड दोरुकुतुंदी एला दोरुकुतुंदी अने डौट एवरिवन उंटे वाळ्ळु ई विधंगा कूडा चेसुकोवच्चु पाल्नि దగ్గరగా చేసుకుంటే ఒక మంచి ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకొని దాన్ని దగ్గరగా బాయిల్ చేసుకొని చేసుకోవాలి కాకపోతే అది కొంచెం టైం టేకింగ్ అండి అందుగురించి నేను ఇక్కడ రెడీమేడ్ కోవాతోటి మీకు చూపిస్తున్నాను పచ్చికోవాతోటి సో ఈ విధంగా నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను కదా మనకి ఎక్కువ కోవా రెడీగా ఉన్నదనుకోండి మనకి పెద్ద టైం ఏం పట్టకుండా ఈజీగా ఫాస్ట్గా 3x3 ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈ చాలా హెల్దీ అయిన రిచ్ అయిన స్వీట్ తయారైపోతుందండి పిల్లలైతే ఇంక చెప్పక్కర్లేదు చూస్తుండగానే పిల్లలు ఇష్టంగా తినేస్తారు సో ఈ తప్పకుండా హెల్దీ రెసిపీని తయారు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం కానీ ఇంతటితో అయిపోలేదండి ఇంకా పైన ఉన్న ఫినిషింగ్ టచ్ గార్నిషింగే ఇంపార్టెంట్ మంచి అట్రాక్టివ్గా కనిపిస్తే పిల్లలు ఇట్టే తినేస్తారు కదా నేను ఇక్కడ క్లోవ్స్ తీసుకున్నాను అంటే లవంగాలు మంచి అట్రాక్టివ్గా కనిపించే విధంగా నేను ఈ లవంగాలతోటి ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తున్నారుగా ఈ విధంగా రెడీ అయిపోయింది ఇందాక నేను మీకు ఏదైతే ఫుడ్ కలర్ చూపించానో దాంతో లైట్గా ఇక్కడ వేసుకుంటున్నానండి యాపిల్ లాగా షేప్ వచ్చేలాగా అలాగైతే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది కదా పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా లుక్ కూడా స్వీట్ షాప్ లుక్ లాగా వస్తుంది సో ఈ విధంగా కోట్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన కోవా యాపిల్స్ రెడీ అయిపోయండి దీని మీద కొంచెం డెలీషియస్గా ఇంకొంచెం రిచ్గా ఉండటం కోసం బాదం పౌడర్ని పైనుంచి చల్లుకుంటున్నానండి అయితే ఈ కోవా యాపిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు కూడా ఈజీగా బాగుంటుందండి లేదు అంటే పైన ఉంచుకుంటే ఒక 3-4 డేస్ వరకు నిల్వుంటాయి సో చాలా చాలా టేస్టీ అయిన కోవా యాపిల్స్ రెడీ అయిపోయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ ఈ రెసిపీ కానీ మీకు నచ్చుంటైతే నా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం చూస్తుండండి రోజే క్రియేటివిటీస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో చాలా డిలీషియస్గా ఉన్నాయి కదా కోవా ఇంకెందుకు లేటు రెడీ చేయండి ఇంకా మీ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్స్ ద్వారా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో